అందరికీ నమస్కారం అండి. మార్కెట్లో రకరకాల హెయిర్ ఆయిల్స్ దొరుకుతున్నాయి కదండి, అన్ని జుట్టుని పెంచుతాయంటే నమ్మలేమండి. అలాగే జుట్టు సమస్యలకు పరిష్కారం ఇస్తాయంటే నమ్మలేమండి. కానీ ఇప్పుడు నేను చెప్పే ఆయిల్ రాసుకున్నారు అంటే ఆరోగ్యవంతమైన పొడవైన ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుందండి. మరి అది ఎలా తయారు చేసుకోవాలో ఈ బామ్మ చిట్కాలో చూద్దామా. ముందుగా కావలసిన పదార్థాలు: మందారాకులు, తమలపాకులు, నల్ల నువ్వులు, కొబ్బరి నూనె, ఆవదం, మెంతులండి. ముందుగా గుప్పిడి మందారాకులు రెడీ చేసుకుందాం. అలాగే గుప్పిడి తమలపాకులు రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా కడుక్కుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం వేడెక్కనివ్వాలండి. గిన్నె వేడెక్కింది కదండి, ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకుందాం. అలాగే ఒక కప్పు ఆముదం వేసుకుందాం. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మందారాకులు, తమలపాకులు, అవి కూడా వేసుకుందాం. వీటితో పాటు 2 స్పూన్లు నల్ల నువ్వులు వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. స్టవ్ను సిమ్లో పెట్టి 1-10 నిమిషాలు మరిగించుకోవాలండి. చూసారా, మరిగిపోయింది, ఆయిల్ కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నె కింద పెట్టి చల్లగా ఆరనివ్వాలండి. చూసారా, చల్లగా ఆరిపోయింది ఆయిల్. దీన్ని 1 బౌల్లోకి వడకట్టుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఇదేనండి బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే హెయిర్ గ్రోత్ ఆయిల్. ఇది రెగ్యులర్గా వాడాలండి. మన కొబ్బరి నూనె ఎలా వాడతామో అలా వాడాలండి. ఇది ప్రతిరోజు మీ జుట్టు కుదళ్లకు బాగా అప్లై చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. రాశాక 1-5 నిమిషాలు మర్తనా చేయండి. ఇలా 1 నెల రోజులు చేశారు అంటే అద్భుతమైన మార్పు మీరే గమనిస్తారు. ఎలాగంటే మీ జుట్టుని బలంగా మృదువుగా తయారు చేస్తుందండి. అలాగే మీ జుట్టు కుదుళ్లను బలపరిచి మీ జుట్టు రాలకుండా చేస్తుంది. జుట్టు తెల్లబడటం కూడా ఆగిపోతుందండి.